ఇంకేదైనా బాబు తొందరపాటు రాజా ఒక్కసారి ఇలా వచ్చి నుంచి అమ్మా ఏంటి త్వరగా చెప్పండి అవతలమ్మా వెయిటింగ్ వెళ్ళాలి దేవుడు దిగొచ్చి చెప్పినా నువ్వు వినవంట్రా చాలా అందంగా ఉన్నావు తెలుసా ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా ఏం చేస్తావు నీ బుగ్గ కొరుకుతాగా కొరికితే కొడతాగా పిచ్చిదానా ఇది కలం నాకు తెలుసుగా ఇప్పుడు ఏం చేస్తానో చూడు చైతిరా అబ్బా ఏం చేద్దాం అనుకుంటున్నావురా నన్ను అబ్బా ఒరే ఇవాళ డేట్ ఎంత నాలుగో తారీఖు అనుకుంటారా నాలుగో తారీఖు రేపు ప్రియ పుట్టినరోజు రా ఈ పుట్టినరోజు కానీ ఐ లవ్ యు చెప్పే ఉద్దేశం ఉందా రాయ్ ఉద్దేశం ఉంది కాబట్టే ఉంగరం తొడిగి మరి ఐ లవ్ చెప్తాను ఫిక్స్ అయ్యా మరి ఉంగరానికి డబ్బులు డబ్బులా రాయ్ ఇలా కాదు కానీ తీయండి రా తీయండి ఎవరి దగ్గర అంతా మొత్తం తీయండి లేవు బావా అచ్చే అరే నువ్వనీరా నా దగ్గర ఉన్నాయిగా గొప్పది రూపాయి ఈ రూపాయితో నాకు అవసరం రూపాయి దగ్గర 20,000 మన దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి బావా రాత్రిగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి ఆ బండదానికి ఇచ్చే అద్దె డబ్బులు తప్ప మన దగ్గర చిల్లు కావ కూడా లేవు బావా రండి చెప్తా కరెంటు పోయింది నాకు ఒక ఐడియా వచ్చింది ఏంట్రా అది ఏంట్రా అది చెప్తా 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 కానీ మీరు కంగారు పడకూడదు భయపడకూడదు అబ్బా అదేంటో తొందరగా చెప్పావరా చెప్తారా చెప్తా అది అదేంటంటే అద్దె డబ్బులు పడితే అసలే లాస్ట్ మంత్ అద్దె కట్టలేదురా ఈ నెల కూడా కట్టలేదు అనుకో ఆ సౌందర్య సంగతి తెలిసిందే కదా సౌండ్ లేకుండా మనందరినీ కొరికి నమిలి మింగేస్తా బావా చూడరాయుడు ఎవడరా మనల్ని మింగేసేది మన స్నేహితుడి ప్రేమ కోసం రూబురెట్టేంట్రా మన ప్రాణాలైన అర్పిద్దాం నీకు నేను ఎంత గొప్పవాడురా దేవుడు రా నువ్వు చెప్తాను వ్యాధి వల్ల దుష్కరణ చేతి చెప్తా రే 20,000 ఉన్నాయి సరిపోతాయా బావా ఎక్కువ సరిపోతాయి అమ్మయ్యా బావా ఆ బండ చూస్తుందిరా ఇప్పుడేగా ప్రాణాలు అర్పిస్తా అన్నావు ఎల్లు అర్పించరా ఆ బండరా ఆ బండ వచ్చిందనుకో మొత్తం లాగేసుకుంది నువ్వు పట్టుకోరా నువ్వు పట్టుకో ఏందక్క ఇలా వచ్చా భోజనానికి రా భోజనానికి అంటరా భోజనానికి పైదాకా రావాలక్క కింద నుంచి కాకేస్తే కాకలో పారిపోము ఎరా
వాల్పోతారా వాల్పోతారు ఎందుకు వాళ్ళు ఒరే ఈ రోజు కనుక నా అద్దె కట్టకపోతే ఒక్కొక్కని నరికేసి పోగులు పెట్టి కేజీ కేజీ చొప్పున అమ్మేస్తాను వేధ వల్లారా అరే ఊకాక ఊకో తెగ కామెడీ చేస్తావు అవునక్క నాకు చిన్న డౌట్ సౌందర్య అన్న పేరు పుట్టక పెట్టారా లేకపోతే మధ్యలో ఏమైనా ఒరే మర్యాదకి ఈ రోజు అద్దె కట్టకపోతే ఒక్కొక్కని కొరికి నమిలి మింగేస్తా మర్యాదగా డబ్బులు ఎవరిస్తారో వాళ్ళు ముందుకు రండి ఏరా నువ్వు కడతావా మరి ముందుకొచ్చావు నువ్వు ఇస్తావా డబ్బులు నేనా దొంగ సచ్చినాడు ఆ ఎదురు చూపులేంట్రా సచ్చినాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆపరేషన్ కోసం అందరం కష్టపడి 30,000 కూడబెట్టావు ఇంకా 20,000 కావాలి ఇందులో 20,000 నీకు ఇచ్చేస్తే వీడి చెల్లి పర్మనెంట్ గా గుడ్డిదైపోతుంది అయినా పర్వాలేదు వద్దులేరా మీ దగ్గరే ఉంచుకోండిరా అయ్యయ్యో ఆపరేషన్ కి ఎంత అవుతుందిరా అదేనక్క ఆ 20,000 తో పాటు ఇంకో 10 లక్షలు అనుకోండి పై ఖర్చులు సరిపోతాయి అలాగా ఒరే 30,000 నేను తీసుకొస్తాను మీరు ఏడవకండి రా నాయన నేను ఇప్పుడే తీసుకొస్తాను వెళ్ళి ఏడవకండి అమ్మా ఏడవకండి అలా నువ్వు చాలా గ్రేట్ రా అలా చెప్పడం లేదు ఇలా అలిగిపోయా నువ్వు సూపర్ రా నువ్వు కూడా గొప్ప నటుడు ఒరే ఆ బండదానికి బాడీ పెరిగింది గాని బ్రెయిన్ లేదురా పిచ్చి మోహన్ నమ్మేసిందిరా యారా వచ్చిందా వచ్చి చాలా సేపు అయిందిరా అక్క ఎప్పుడు వచ్చావాక అయినా ఇట్లా చెప్ప పెట్టుకుని వస్తే ఎట్ట అక్క చెప్ప పెట్టుకుంటూ వచ్చాను కనుకే మీ గురించి తెలిసిందిరా దొంగ సచ్చిన వాళ్ళారా ఏయ్ ఇప్పుడు కనుక అద్దె కట్టకపోతే నేను ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అబ్బే ఇప్పుడు ఏమి లేవక్క చేతులు ముగ్గురు వెనక పెట్టుకుంటున్నారు చేతులు ఏముందిరా చూపించండి రా చూపించండి ఏమి లేదక్క చూపించండి రా దొంగ సచ్చిన వాళ్ళారా ఒరే బండడా నువ్వు చూపించు ఒరే సోడా పట్టి నువ్వు ఏమి లేవక్క ఏంట్రా చేతులు చూపించవా చేతులు ఏమి లేవక్క ఏముందిరా ఏమి లేవక్క అబ్బే ఏమి లేదక్క చూడు ఇదిగో But who knows the math? ఏంట్రా ఫ్యాన్ మీద నుంచి డబ్బులు పడ్డాయి అక్కడ కూడా దాస్తున్నారా ఏంట్రా ఏంట్రా ఈ బండు జుట్టు దెబ్బేసింది రేయ్ ఎక్కడ్రా లాలీపప్ గాడు ఈ బండ పొద్దున పేగాడేసింది రయ్యా ఒక్కసారి అంత ఆడు చూడండి ఏముంది అక్కడ దాన్ని చూసి మీకు అర్థం కావట్లేదా నాకు మాత్రం దాన్ని చూస్తుంటే ఒక్క పైడి వచ్చింది రే మీరు అర్జెంట్ గా వైట్ షీటు రంగుల డబ్బా పట్టండి అర్జెంట్ ఎమర్జెంట్ ఏం చేస్తావురా దీంతో చూడరా రే నువ్వు అయిపోయింది ఐ గాట్ ఇట్ టటడాయ్ ఇదేరా మన ప్లాను బావా ఏంటిది దిస్ ఇస్ మై న్యూ పెయింటింగ్ పెయింటింగ్ ఇదేంట్రా ఇలాగుంది అర్థం కాకుండా రే కుఫ్లీగా గొప్ప గొప్ప ఇంట్లో పెయింటింగ్స్ ఇలాగే ఉంటాయరా అర్థం కాకుండా ఇంకేం మాట్లాడుతున్నారు నాకు సీన్ మొత్తం అర్థం అయిపోయింది ఆ జాని మన షాప్ కు వచ్చాడు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చాడు 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు
అర్ధాంతరంగా చచ్చాడు. ఈ పెయింటింగ్ వాడి ముఖాన కొట్టి మిగతా బ్యాలెన్స్ తీసుకురావాలి. అరే ఎర్రి పప్ప, ఈ లాలిపాప్ చిక్కుంటూ నువ్వు ఇక్కడే కూర్చో. లోపలికొచ్చిన ఆలోచన వచ్చిన నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలియదు. ఎక్కడికి రా తోడురా. సింహం ఎప్పుడు సింగల్ గా వెళుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఏమైంది బాబు? ఏం చెప్పమంటారండి, వారం రోజుల క్రితం జానీ గారు మా షాప్కి వచ్చారు, పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు, పైగా 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ పెయింటింగ్ చూచోలేపే ఆ మహానుభావుడు కన్ను మూశాడు. చూడరా చూడు, చచ్చి ఏ లోకాలు ఉన్నాడు. అయ్యో దేవుడు మరి స్వార్థపడు సార్, మంచి వారిని ముందే తీసుకెళ్లిపోతాడు. ఈ బాధలో నాకు అడగాలని లేకపోయినా అడిగి తప్పట్లేదు. అరే నువ్వు వచ్చే జానీ గారి చివరి కొరకు మేరకు ఈ పెయింటింగ్ తీసుకొని మాకు ఇవ్వాల్సింది మాకు చేస్తే వెళ్ళిపోతాం సార్. అలాగే బాబు, తీసుకెళ్ళి ఫోటో తగినట్టు. జానీ అంటే కుక్క దేవుడా. చచ్చాన్రా అయిపోయాన్రా. అందరూ ఓకే సార్ వస్తున్నారు, ఆటోగ్రాఫ్ కావాలా సార్? ఒక్కొక్క రండి సార్, లైన్ గా రండి సార్. నా వల్ల కాదురు. ఒరే మావా, తలుచుకుంటే చాలా బాధగా ఉందిరా, పాపం వాడి పరిస్థితి ఏంట్రా? ఏం వరా, ఏం చేస్తాం? అంతేరా, మనం ఏం చేస్తాం? రే పులి ఎక్కడ్రా? పులియా? పులియా, పాపం పులి పులిహోరైంది అక్కడ, తెలుసా నీకు? వస్తుందా చూడు గాని. కలికాలం కాకపోతే కుక్కకి శ్రద్ధ అందులేంటరా? నీకు కొట్టించుకోవాలి అని రాసి పెట్టుంటే చచ్చిన కుక్కడు కొట్టేస్తారా? ఇట్స్ ట్రూ. ఒరే బండోడా, అంతమంది కలిసి కుమ్మేసినా కట్టుకున్నావంటే నీ గుండె గట్టిదేరో. గుండె? నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా బావా? చెప్తా 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 చెప్తా, నాకు అర్జెంటుగా ఒక గుండి కావాలరా. గుండె ఏమన్నా గుండియా బావా, టపీమని పీకిచ్చేయడానికి? రే మీరు ఆగండిరా. ఒరే వడివేలు, నాకు విషయం చెప్పు. మీ బాబాయ్ దిగురే కదా, ఓ పని చేయరా, మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి మీ బాబు గుండెపడని చెప్పి 20,000 పడ్డారా. రే అసలు మా నాన్నంటే ఏమనుకుంటున్నావురా, నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా? వద్దురా, ఇంకేదన్నా ఉంటే చెప్పరా. అయినా మా నాన్నంటే నాకు చావురా. చావా? తిరిగే బావా. అబ్బో ఆదర్తులు మనకి కానీ. ఒరే అయినా నువ్వు వెళ్ళేది మీ బాబు దగ్గర కాదు కదా, మీ బాబాయ్ దగ్గరికి. అలా వెళ్ళి అలా డబ్బులు తీసుకుని ఎలా వచ్చేసాయి? మీ బాబు వచ్చేలేపు, నువ్వు అక్కడ ఉండవు కదా, ఏముంటావు? అక్కడ కాదురా, మా బాబుకి తెలిస్తే ఈ లోకల్లోనే ఉంటాను. బావా బావా, నా కోసం ఆ మాత్రం చేయలేవు బావా, ప్లీజ్ బావా ప్లీజ్. చేస్తా బావా, నీకోసం ఏమైనా చేస్తా. ఒరే ఎరిపప్ప, ఆ లాలిపప్పు చీక్కుంటూ మా బాబాయ్ ఇంటికి వెళ్ళి బాబాయ్ ఉన్నాడో లేదో చూసిరా. ఓకే గొప్పడరా నువ్వు.
రే సిగరెట్ ఉందా లేదురా పూని అబ్బా ఏడురా బొక్కడు ఇంక రాడు వస్తాడు బా మీ బాబాయ్ ఉన్నాడురా కానీ ఆపరా 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 అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలిక చీరేస్తా నా కళ్ళల్లోకి సూటిగా చూస్తు మా బాబాయ్ ఉన్నాడా లేడా మీ బాబాయ్ ఉన్నాడురా కానీ మీ నాన్న నాకు కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదురా నా స్నేహితుడి ప్రేమ నీకు చెప్పిన పని అయిపోయింది ఈ లాలిపాప్ చీక్కుంటూ ఇక్కడే పడుండు మీరు రండిరా గుండె నొప్పి బాబాయ్ గుండె నొప్ప పోలోలో చేర్చాను అది ఎక్కడ విండేది అది బాబాయ్ హాస్పిటల్ ఇప్పుడు ఎలా మార్చారా బాబాయ్ అదే అపోలో అపోలో అప్పటి నుండి అలాగే ఉంది గాని నీకేం కావాలో చెప్పరా నానుగుండె ఆపరేషన్ కి అర్జెంట్ 20,000 రూపాయలు కావాలి బాబాయ్ ఏంటి గుండె ఆపరేషన్ కి 20,000 బా తక్కువ చెప్పానా అదే బాబాయ్ ఫెస్టివల్ ఆఫర్ అనుకుంటా అవునా ఏముంటుందిరా అర్జెంట్ గా 20,000 కావాలి బాబాయ్ నువ్వు దేవుడురా అజా ఐ లవ్ యూ అంత డబ్బు నా దగ్గర లేదు గాని మీ నాన్న అక్కడ కూర్చున్నాడు వెళ్ళి అడుగు ఏంటి నానా నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేశారు నానా నానా వద్దు నానా అది చుట్టుపక్కల కానీ వస్తారు రే అరే బాబు అవి బూతులా గుండు సూదులా వామ్మో చచ్చిపోయాం వెళ్ళాక బావా మొత్తానికి వీళ్ళ నాన్న తిరణాల్లో కుక్కను గుడ్డిట్టు కొట్టాడ్రా అయినా మా నానింట్లో ఉన్నట్టు చెప్పలేదేంట్రా అనువే కదా అంత మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే 4 చీరేస్తా అన్నావు పెద్ద రజనీకాంత్ లాగా హలో ఎరా ఎక్కడున్నావు వచ్చేసావా సరే వస్తున్నానండు హలో హలో భయ్యా ఏ హలో 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 అరే మా అయ్యా ఇదేంటి చెప్పుకోండి చూద్దాం ఇది కూడా తెలీదా ఇది ఫ్లూట్ బావా ఫ్లూటా ఫ్లూట్ ఏంద్రా ఎలాగుంది ఇది అమెరికా వాళ్ళ ఫ్లూటు ఇది ఇలాగే ఉంటుంది నీ బొందరా నీకు తెలిస్తే తెలుసు చెప్పు లేకపోతే లేదు ఇది ఫ్లూట్ కాదురా ఇది గ్రామఫోన్ రా గ్రామఫోన్ కాదు టెలిఫోన్ కాదు సాక్సోఫోన్ రా యదవా అదిరా సాక్సోఫోన్ సాక్సోఫోన్ భలే సెక్సీగా ఉంది బావా రే దీన్ని చూస్తుంటే మీకేదైనా ఆలోచన వచ్చిందో రాలేదో నాకు మాత్రం తెలియదు గాని నాకైతే ఒక బ్రహ్మాండం ఐడియా వచ్చిందిరా వద్దురా నీ ఐడియాలతో మా జీవితమే మారిపోయేటట్టుగా ఉంది రే ఈసారి నా ఐడియాతో నా జీవితానే మార్చుకుంటానురా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అర్జెంట్ గా వాడి చెవులు మూసేయాలి ఇది వింటా కూచో ఒరే నేను ఇప్పుడు మెల్లగా ఈ సాక్సోఫోన్ ఊదడం స్టార్ట్ చేస్తా మీరు నేను ఎంకరేజ్ చేస్తున్నట్లు డబ్బులే ఆటోమేటిక్ గా మనం విరిజనం కూడా డబ్బులు వేస్తారు బావా మరంత డబ్బులు వేస్తారంటావా ఒరే వచ్చినంత లాగేద్దాం మరి నీకు ఊతటం రాదు కదా ఒరే ఫోన్ తీస్తా డౌన్లోడ్ చేస్తా ఇందులో వేస్తా ఆ తర్వాత మన యాక్టింగ్ గురించి మన ఫ్రెండ్స్ తెలుసు కదా మరి ఈ ఫోన్ లో అంత సౌండ్ వస్తుందంటావా ఒరే కుఫులిక సౌండ్ రాకపోవడానికి ఏదైనా మామూలు ఫోన్ అనుకున్నావురా చైనా ఫోన్ నవ్వింది ప్లాన్ ఎక్కడ వేస్తాం ఎక్కడో ఎందుకు బే ఇక్కడ వేసేద్దాం ఎందుకంటే ఇక్కడికి బాగా వలసిన క్యారెక్టర్ వస్తారు వీళ్ళకి బాడీ తప్పితే బ్రెయిన్ ఉండదు అందుకే ప్లేస్ ఫిక్స్ చేశా ఏమంటావు రే ఎరిపప్ప ఈ లాలిపప్ చీక్కుంటూ ఇక్కడే కూర్చో ఇది అయిపోయే లోపు మేం వెళ్ళి వచ్చేస్తాం రే పదండ్రా అబ్బా
మెలకలు తిరిగిపోతున్నాడు అబ్బా సూపర్ సార్ వీణు భయ్యా వీణు 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 తిరుగుడండి తిరుగుడండి సూపర్ 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 రాజా సూపర్ అయిపోయాడరా వీటి దగ్గర కూడా అందరూ ఆటోగ్రాఫ్ తీసుకునేలా ఉన్నారు దొరికిందిరా తిరునాళ్ళ కుక్క అయిపోయాడు ఇది రాజీ ఇవ్వబే ఇదిగో ఏంట్రా ఇది ఇది నా ఫోను సరే ఇప్పుడు వాయించరా ఏ ఇందా కూజేగా చల్ వాయించు వద్దులే రేయ్ తప్పదా ఏంట్రైది అన్న నీ కాలు ఒకటి వదిలిపెట్టారు అన్న అన్న బాగా అయిందా ఏంటది అదే ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని వర్కౌట్ అయిందా లేదా అన్నట్టు లేదు తోల తీరిందా అన్నట్టుంది దరిద్రుడని దరిద్రుడని రే ఊరుకోరా వాణిది కూడా తిడతాం పాపం అమాయకుడురా అయినా మంట ఏం బాగలేకపోతే వాడేం చేస్తాడు రా అంతేలే అంత ప్లాన్ బానే ఉందిరా కానీ మధ్యలో ఫోన్ రాకపోతే భలే ఉండేదిరా రాయ్ మధ్యలో ఫోన్ చేసి ఎదోడో చూడరా బావా ఆ ఫోన్ చేసింది వీడే బావా రా చాలే గాని ఇక మన పాత పద్ధతినే ఫాలో అయిపోతాం బావా ఏంట్రా అమ్మాయి వస్తుందంటావా ఆ యదో నీరు వేసిన అనకరా వస్తులేరా అమ్మాయి వస్తుంటావా రే అమ్మాయి వస్తుంది చూడరా చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయావేంట్రా అంత అందమైన అమ్మాయి నా కళ్ళ ముందు నుంచి వెళుతుంటే నాకు నోట్లోంచి మాట రావట్లేదు బావా రే వెళ్ళరా వెళ్ళి చెప్పు స్టైల్ బాగుందా సూపర్ పాప నువ్వా పాప ఏంద్రా పాగల్ ఆయన అదేం దేనికి రా లవ్ ఏరా కాలేజ్ డేస్ కేం ట్రై చేసిన కాలేజ్ గేట్ అయిపోయింది ఇంకా నువ్వు మారవారా అసలు దానికి నీకేమన్నా సంబంధం ఉందారా అదేడా నువ్వేడా దాని రంగేంది నీ రంగేంది అసలు మీ ఇద్దరేడా నా మ్యాచ్ అవుతారు రాబే ప్రేమకి రంగు రుచి చిక్కదనం ఏవి ఉండవు మంచి మనసుంటే చాలు తెలుసా ఈడియట్ నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ఇంకోసారి నాకు కనిపించావంటే చంపేస్తాను గెట్ లాస్ట్ రే హౌలేగా చూసినావుగా నీకంటే కిరాకునుడు వాణ్ణే కొట్టిందంటే ఇక నీ పరిస్థితి ఏందో జరంత ఆలోచించుకో
తాగుబోతు సచ్చినోడా. ఆయన తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసహ్యం. అది తెలుసా నీకు? ఆయన నీ ముఖాన్ని కదవడతా చల్. ఏ ఏందిరా నీ లొల్లి? అది నా లవ్. అరే దేడిది మా నీ లవ్ని మడిచి రా. హాయ్ ప్రియా. హాయ్ సుష్మా. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బాగున్నాను కదా, గుళ్ళకి వెళ్దాం. చాలు బావా, చెల్లు ఏం చెప్పింది? మాకు మాకు వంద ఉంటాయి అని చెప్పాలి నీకు? ఏంది బావ ఈ రక్తం? రే అని తెలుసుకోదరా, మళ్ళీ అడుగుతావేంటి? ఊరుకో బావా ఊరుకో, కష్టాలు మనుషులకు కాకపోతే మర మనుషులకు వస్తాయి. కూల్ బావా కూల్. సర్లే వెళ్ళిపోయిందా చూడు, చూడరా నీ అబ్బా, చూడు చూడరా చూడరా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఏంటి ఏదో చెప్పాలన్నావంట? అది బర్త్డే హ్యాపీ అండి. మహిళే అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఈ రోజుతో నా గుండెలో ఉన్న ప్రేమకి సమాధి కట్టేస్తున్నా. ఈ బాధ మర్చిపోవాలంటే అర్జెంటుగా మందు కొట్టాల్సిందే. మిట్ట మధ్యాహ్నం మందేమిట్రా? నాకున్న బాధకి, ఆవేశానికి, కోపానికి, దుఃఖానికి మందు కొట్టాల్సిందే, కొట్టాల్సిందే, కొట్టాల్సిందే. బావా మందు కొట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి బావా? యు మీన్ క్యాష్? అటు చూడరే బావా. ఊరుకో బావా ఊరుకో, ఏ రోజుకైనా ప్రియా నీకు దక్కుతుంది బావా. ఇంకెక్కడ రియారా? రియా కాదు బావా, ప్రియా. ప్రియా పుని అబ్బా, నా మొహానికేమో లవ్ లేదు, పువ్వు లేదు, దానికేమో రంగు రుచి చికదనం కావాలంట. ఒరే నాకు డౌటు, ప్రేమ అనే టీ పొడి లడుక్కుని పళ్ళ గొలుపుని గుట్టుకుందా నాకి? రే ఇది చెప్తున్నా, ఈ రోజు నుంచి రియాకి నాకు ఉన్న కనెక్షన్ కట్. రియా కాదు బావా, ప్రియా. అబ్బా ఈ టైంలో ఎవరు బావా? ఇంకెవరు, ఆ బండదే ఉంటది, దాని అమ్మ దాని సంగతి తెలుస్తా. వచ్చే బండదనా, వస్త్రం ఉండవే. అయిపోయింది నా చిత్రం, నువ్వు వేరే ఏమైనా? రే బావా రియా వచ్చిందిరా. రియా కాదు బావా, ప్రియా. మండడా మొత్తం క్లీచే తీ. అరే ఏమని పడదు కదా, మొత్తం తీసేయాలి. రేయ్ ఇక్కడి నుంచి ఎవడని కదిలాడు చంపేస్తా. ఏంట్రా స్ప్రే కొట్టుకో బావా. ఏమైంది? అది అర్జెంటుగా. సరే లోపలికి రాచా? రారియా. రియా కాదు ప్రియా. అదే దా దా. స్టడీ స్టడీ. ఏంటి ఇల్లంతా ఏదో వాసన, హిట్ కొట్టావా? హిట్టా? పంట సచ్చినోడు హిట్ ఇచ్చి సచ్చాడు. అంటే ఇంట్లో బొద్దగలు ఎక్కువ ఉన్నాయని లైట్ గా హిట్ కొట్టా. మరీ ఇంత భయంకరంగానా? సరే రియా పద. రియా కాదు ప్రియా. ఏదో ఒకటి పద పద పద. కూర్చో కూర్చో రియా. ప్రియా కాదు ప్రియా. అదే తాగుబోతు సచ్చిన, ఆయన తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసహ్యం. ఇప్పుడే వస్తా. అరే
అబ్బా వాసన అయితే పోయింది కానీ బుర్ర మాత్రం గిర్రం తిరుగుతుంది అబ్బా. వామ్మో ఈ పిల్లంది ఎక్కడ ఉంది? ఏంటి పడ్డావా? వద్దే ఇంకా చంపేశా. కూర్చో ఏంటి ఇంత టెన్షన్ గా ఉన్నావు? అంటే మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా అందుకే కొంచెం కంగారు. అన్నట్టు మర్చిపోయాను, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, బూస్ట్, బోర్న్విటా, మాల్టోవా, ఇవన్నీ ఉన్నాయా? సోడా ఉంది, తీసుకొస్తా. ఇదిగో తాగు. ఏంటిది? సోడా. సోడానా? ఏది? ఇదిగో ఈసారి కరెక్ట్ గా తీసుకొస్తా. హే, వద్దులే గాని నేను నీతో విషయం మాట్లాడాలి. ముందు నువ్వు ఇటు వచ్చి కూర్చో. సరే. అదేంటి కింద కూర్చున్నా? నాకు మా ఇంట్లో అలవాటేలే. నో ప్రాబ్లం. లేదు, నువ్వు పైన కూర్చో. సరే సరే. ఏదో చెప్తానన్న చెప్పు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. సరే చెప్పేస్తాను. నేను కాలేజ్ డేస్ నుంచే గమనిస్తున్నాను, నువ్వు ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు. నీలో నాకు నచ్చిందే అది. ఎప్పుడు హ్యాపీగా ఉండే నీతో లైఫ్ లాంగ్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో ఊహించుకోగలను. నువ్వు నన్ను కాలేజ్ డేస్ నుంచే ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. మార్నింగ్ కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికే వచ్చావు, అవునా? బట్ ఆ టైంలో నేను నా ప్రేమను చెప్పడం కన్నా నేనే నీ దగ్గరకు వచ్చి నా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాను. నన్ను ప్రేమించేవాడు అందంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. మనసందంగా ఉంటే చాలనుకున్నాను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఐ లవ్ యు. బాగా ఉక్క వస్తుంది కానీ వెళ్ళి ఫ్యాన్ వేసుకో. స్విచ్ బయట ఉందిరా. ఏం కాదు, వెళ్ళరా. అంటే డాన్స్ వేస్తున్నాడు ఏంట్రా ఈడు? గొప్పది షాక్ కొడుతుందేమో రా. అమ్మా ఏంటి, నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే ఇష్టమే, వస్తున్నా. అది పెట్టి గుక్కు పెట్టి కొంక వేసుకుని ఇదే కరెక్ట్ వచ్చేస్తున్నా. ఏంటి వెళ్ళి గోడకు గుద్దుకున్నా? అంటే కొత్త కదా, కంగారులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఓకే స్టడీ. అయి బాబు జరిపంటావా? కూర్చున్న ప్లేస్ నుంచి కదలకుండా ఈ పెన్ పట్టుకో. ఇప్పుడు ఎందుకు మీ ఆటలని పట్టుకో. ఓకే. ఏంటిది పెట్టిందిరా పజిల్? ఆ
ఆశ అయ్యింది. ఈసారి ముట్టేస్తా. దొరకట్లేదు. నువ్వు ఇంకా నటించకు. నువ్వు తాగేవన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు తాగుతావన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. జీవితంలో ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. ఈ టైంలో వామిటింగ్ వస్తే బాగోదు కదరా. వామిటింగ్ ఏమో కానీ నాకు ఇంకోటైతే వస్తుందిరా. రే ఉద్రా ఉద్రా ఆపరా ప్లీజ్రా ప్లీజ్. రియా 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 కాదు ప్రియా. ఇంకొకసారి రియా అన్నావనుకో పొడిచి పొడిచి చంపేస్తాను. రియా 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 రియా. ఈరోజు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం మంచిది. మందు కొట్టాల్సిందే కొట్టాల్సిందే కొట్టాల్సిందే. కూల్ బావా కూల్. గ్రహచారం గాలిపెట మహతో కుదాబి కుజనే కడదా బావా. గాలిపటం కాదనుకుంటానే.